ASE అడ్వాన్స్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ యూనిట్ ఫ్లాట్ స్లాబ్స్. ఫ్లాట్ స్లాబ్ అంటే వితౌట్ యూజింగ్ బీమ్స్ ఓన్లీ కాలమ్స్ యూజ్ చేసి స్లాబ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడము. దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. జస్ట్ ఒక కాలమ్ యూజ్ చేసి దాని మీద స్లాబ్ వేసేయడము, జస్ట్ ఒక కాలమ్ యూజ్ చేసి దానికి ఒక కాలమ్ హెడ్ ప్రొవైడ్ చేసి దాని తర్వాత స్లాబ్ వేయడము, థర్డ్ వన్ ఒక కాలమ్ కట్టి దాని తర్వాత ఒక కాలమ్ హెడ్ కన్స్ట్రక్ట్ చేసి దాని తర్వాత ఒక డ్రాప్ పెట్టి దాని తర్వాత స్లాబ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడము. ఇంకొకటి కాలమ్ ప్రొవైడ్ చేసి దాని తర్వాత డైరెక్ట్ డ్రాప్ అనేది ప్రొవైడ్ చేసి దాని తర్వాత స్లాబ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడము. ఇట్లా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయన్నమాట. మనము డిజైన్ చేసే ప్రొసీజర్లో మనం చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ ఈ ఏదైతే థర్డ్ వన్ ఉందో అది చేయాలన్నమాట. అంటే ఒక కాలమ్ ఉంటుంది, దానిపైన ఒక డ్రాప్ అనేది డిజైన్ చేయాలి, కాలమ్ హెడ్ అనేది డిజైన్ చేయాలి, దాని తర్వాత ఒక డ్రాప్ అనేది డిజైన్ చేయాలి, దాని తర్వాత స్లాబ్ అనేది వేయాలన్నమాట. ఓకే, మనకు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రొసీజర్ చూద్దాము. ఓకే, ఫస్ట్లీ అంటే ఇక్కడ స్టెప్స్ వైజ్ రాశాను, 7 స్టెప్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఈ స్టెప్ వన్లో ఏం చేస్తామంటే మనము జస్ట్ ఆ ఏదైతే మనం ఇక్కడ చెప్పానో, అంటే చెప్పాను కదా ఈ ప్రపోర్షన్స్, ఆ ప్రపోర్షన్స్ అన్ని కనుక్కుంటాం అన్నమాట స్టెప్ వన్లో. అది జస్ట్ ప్రపోర్షన్స్ కనుక్కునేది స్టెప్ వన్ అనమాట. దాని తర్వాత వాట్ ఆర్ ద లోడ్స్ యాక్టింగ్, అంటే దాని మీద ఏమేమి లోడ్స్ యాక్ట్ అవుతాయి అన్నది ఈ సెకండ్ పాయింట్లో కనుక్కుంటాము. దాని తర్వాత స్టెప్ 3లో అల్టిమేట్ బెండింగ్ మూమెంట్, దాని వల్ల వచ్చే మూమెంట్ ఎంత ఉంటుంది అనేసి కనుక్కుంటాము. అలాగే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటుంది, అది చూపిస్తాను ప్రాబ్లంలో. దాని తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి చెక్ ఫర్ ఎఫెక్టివ్ డెప్త్, అంటే వచ్చిన మనం కనుక్కున్న డెప్త్ అనేది దీంట్లో ఇంటీరి ప్యానల్స్ ఐ మీన్ ఆ ప్రపోర్షన్స్లో డెప్త్ థిక్నెస్ అన్నీ కనుక్కునేటమనమాట. అంటే థిక్నెస్ అంటే డెప్త్ వెళ్ళి ఆ డెప్త్ అనేది కనుక్కునేటమనమాట. అది చెక్ చేస్తామన్నమాట, ఇక్కడ ఎంతవరకు కరెక్ట్ అనేది, ఎంతవరకు సాటిస్ఫై అనేది. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5, ఓకే చెక్ ఫర్ షియర్ స్ట్రెస్, అంటే వచ్చిన షియర్ స్ట్రెస్ అనేది పర్మిసిబుల్ ఉందా లేదా అనేసి చెక్ చేస్తాము. స్టెప్ నెంబర్ 6, రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ కాలమ్ అండ్ మిడిల్ స్టెప్, ఏదైతే నేను చెప్తాను ప్రాబ్లంలో దీన్ని మిడిల్ స్టెప్ అంటారు, దీన్ని మిడిల్ స్టెప్ అంటారు, అంటే ఇక్కడ ఇక్కడ ఉండేదాన్ని మిడిల్ స్టెప్ అంటారు. ఏదైతే ఈ కాలమ్స్ ఉన్నాయో, ఈ కాలమ్ హెడ్స్ ఉన్నాయో, వీటిని అంటే 4 కాలమ్ స్టెప్స్ ఉంటాయన్నమాట, 2 మిడిల్ స్టెప్స్ ఉంటాయన్నమాట, వాటికి రెయిన్ఫోర్స్మెంట్ అనేది డిజైన్ చేయడము. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 7లో రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్, అంటే ఫైనల్గా వచ్చిన డయాగ్రామ్కి అంటే ఈ ఉన్న స్లాబ్కి అలాగే ఐ మీన్ టాప్ వ్యూలో రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ చూపించడం, అలాగే క్రాస్ సెక్షన్ వ్యూలో కూడా రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ అనేది చూపించడం స్టెప్ నెంబర్ 7. ఇప్పుడు ప్రాబ్లం లెక్క ఎంటర్ అవుదాం. అంటే ఇక్కడ మనం ప్రాబ్లంలో డిజైన్ చేయండి ఇంటీరియర్ ప్లానర్ ఆఫ్ ఫ్లాట్ స్లాబ్ అనేసి కొద్దిగా ఇస్తారనమాట ఇన్ఫర్మేషన్. ఆఫ్ యూర్ వేర్ హౌస్ 24x24, అంత ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మనకు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంటూ ఏ ప్యానల్, ప్యానల్ యొక్క సైజ్ ఏదైతే 6x6 ఉందో అది మనకి ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత క్లాస్ ఆఫ్ లోడింగ్, ఏ క్లాస్ లోడింగ్ అనేది దాని మీద యాక్ట్ అవుతుంది. ఆ తర్వాత M20 అంటే గ్రేట్ ఆఫ్ ది కాంక్రీట్, అలాగే FU415 అంటే HYD బార్స్ అనేసి. ఓకే, ఇప్పుడు స్టెప్ నెంబర్ 1లోకి ఎంటర్ అవుదాం. ఇంటీరియర్ ప్యానల్ ప్రపోర్షన్స్, అంటే L1 L2, అంటే ఏదైతే నేను చెప్పానో ఇక్కడ ప్యానల్ యొక్క సైజ్ అనేది ఇది L1 అనమాట. అంటే ఈ మిడిల్ కాలమ్ నుంచి ఈ మిడిల్ కాలమ్ వరకు ఉండేది L2 అంటారు. ఇక్కడ ఐ మీన్ హారిజాంటల్గా ఉండేదాన్ని L1 అంటారు, ఇక్కడ వర్టికల్గా ఉండేదాన్ని L2 అంటారు అనమాట. అంటే మిడిల్ టు మిడిల్ ఆఫ్ ది కాలమ్ అనమాట. ఇంకా అంటే ఇవి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, అవి అక్కడ చూపించాలంటే లేట్ అవుతుంది, డైరెక్ట్గా ఒకసారి ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. అంటే స్పాన్ బై, మనకు ఇది తెలుసుకుని ఉండాలి ముందే, అంటే ఇక్కడ చూస్తే కదా అంతా చెప్పారనమాట మనకు. ఓకే, అంటే స్పాన్ బై ఎఫెక్టివ్ డెప్త్ రేషియో మనకు తెలుసు అనమాట, ఇది 40 అనేసి. మనకు ఇప్పుడు స్పాన్ తెలుసు, ఎంత ఉంది అనేసి స్పాన్ తెలుసు, L1 L2, అంటే అది స్పాన్ అనమాట. ఆ స్పాన్ తెలిసినప్పుడు మనం థిక్నెస్ ఆఫ్ చేసి స్లాబ్ కనుక్కొని ఇచ్చాం, అంటే ఈ ఏదైతే ఈ స్లాబ్ మనం ప్రొవైడ్ చేసి ఇలా ఉంది కదా, ఇది కాలము, ఇది కాలమ్ హెడ్, దాని తర్వాత ఒక డ్రాప్, దాని తర్వాత ఇది స్లాబ్ అనమాట, ఇది స్లాబ్. అంటే ఈ స్లాబ్ యొక్క థిక్నెస్ అనేది కనుక్కుంటాను అనమాట. ఓకే, థిక్నెస్ ఆఫ్ ఏ స్లాబ్, అంటే ఇది తెలుసు ఇది తెలుసు కాబట్టి ఇక్కడ 150 mm అనేసి ఈ స్లాబ్ యొక్క థిక్నెస్ అనేది మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి 150 mm థిక్నెస్ వచ్చిందంట. ఓకే, దాని తర్వాత కాలమ్ హెడ్ డయామీటర్, సారీ థిక్నెస్ ఆఫ్ ఏ స్లాబ్ అట్ డ్రాప్స్, ఈ అట్ డ్రాప్స్ దగ్గర ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే ఈ డ్రాప్ ఇన్వాల్వ్ అయిందో ఈ స్లాబ్ దగ్గర ఈ స్లాబ్ వస్తుంది, అలాగే ఈ డ్రాప్ యొక్క థిక్నెస్ కూడా వస్తుంది. దానికి ఒక చిన్న ఫార్ములా అంటే స్టాండర్డ్ అనమాట, అది 150 ప్లస్ ఈ వచ్చిన స్లాబ్ థిక్నెస్ ప్లస్ ఏదైతే డ్రాప్కి ఫార్ములా ఉందో 1/3 ఇంటూ థిక్నెస్ ఆఫ్ ఏ స్లాబ్, ఈ వచ్చిన థిక్నెస్ ఆఫ్ ఏ స్లాబ్కి 1/3తో మల్టిప్లై చేయాలి, అప్పుడు 50 వస్తుంది. దాని తర్వాత ఆ రెండు మల్టిప్లై అడిషన్ చేస్తే 200 mm వస్తుంది.
అది థిక్నెస్ ఆఫ్ స్లాబ్ అట్ డ్రాప్ దగ్గర. దాని తర్వాత కాలమ్ హెడ్ డయామీటర్, ఏదైతే ఈ కాలమ్ హెడ్ ఉందో, అంటే ఇది కాలమ్ అనమాట లోపల ఉండేది, ఇది కాలమ్ హెడ్ అంటే ఇది కాలమ్ అనమాట, ఇది కాలమ్ హెడ్ ఎస్, అదే టాప్ వ్యూలో ఇక్కడ చూపించారనమాట. దీనికి ఇది స్టాండర్డ్ కాలమ్ హెడ్ డయామీటర్ డి, ఈ డి అనేది కాలమ్ హెడ్ డయామీటర్ అనేది ఈజ్ గ్రేటర్ దాన్ 0.25 ఆఫ్ L1, మనకి L1 తెలుసు. దాని తర్వాత ఫైనల్గా ఈ డి అనేది ఎంత ఉండాలో తెలిసిందనమాట, అంటే ఈ డి అనేది 1.5 meters కంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఓకే, దాని తర్వాత లెంత్ ఆఫ్ ఏ డ్రాప్, ఇది అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ ది స్పాన్, అంటే ఈ డ్రాప్ యొక్క లెంత్ అనేది, ఈ డ్రాప్ ఏదైతే ఉందో అది ఎంత లెంత్ ఉండాలి అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ది స్పాన్, అంటే మనకి స్పాన్ అనేది తెలుసు లెంత్ ఆఫ్ ఏ స్పాన్, వన్ ఆఫ్ ఏ స్పాన్ అంటే L/3 కదా. ఓకే, ఎల్ అంటే 6/3, దాన్ని 2 meters వస్తుంది. విడ్త్ ఆఫ్ ఏ డ్రాప్, ఏదైతే ఈ ఇందాక లెంత్ కనుక్కున్నాము, ఇప్పుడు విడ్త్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ 3 meters అనేది అర్థం చేసుకున్నాం అన్నమాట. ఓకే, కాలమ్ స్ట్రిప్ విడ్త్, ఈ కాలమ్ స్ట్రిప్ ఏదైతే కాలమ్ స్ట్రిప్ ఉందో దాని యొక్క విడ్త్ అనేది ఎంత ఉండాలి, ఏదైతే ఇది కాలమ్ స్ట్రిప్ అని చెప్పాను, ఇది మిడిల్ స్ట్రిప్ అని చెప్పాను, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది దాని యొక్క విడ్త్ ఎంత ఉండాలి అంటే ఇది 2 × 0.25 ఆఫ్ L అనేది మనకు తెలుసు. దాని తర్వాత ఫైనల్గా 3 meters వచ్చింది. మిడిల్ స్ట్రిప్ విడ్త్, ఈ మిడిల్ స్ట్రిప్ విడ్త్ అనేది ఎలా కనుక్కున్నాం మనం, మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి 6 meters అని తెలుసు. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి తెలుసు 6 meters అనేసి. ఇప్పుడు కాలమ్ స్ట్రిప్ యొక్క విడ్త్ అనేది 3 meters అని చెప్పాలి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఏం చెప్పాలి, ఇది ఈ 6 meters అనేది దీని మధ్యలో నుంచి దీని మధ్యలో వరకు, రైట్, అంటే ఇక్కడ నుంచి 1/1.5, ఇక్కడ నుంచి 1.5, అంటే 3 meters అయింది. ఇంకా మిగతాది ఎంత ఉంటుంది, ఈ మిడిల్లో 3 meters ఉంటుంది, అది మిడిల్ స్ట్రిప్ యొక్క విడ్త్ అనమాట. ఎల్ఎన్ అంటే ఏదైతే ఈ కాలమ్ హెడ్ అవుటర్ డయామీటర్ టు ఈ కాలమ్ హెడ్ అవుటర్ డయామీటర్ వరకు ఉంటుందో దాన్ని ఆ లెంత్ని ఎల్ఎన్ అంటారనమాట. అంటే L1 అంటే ఈ మిడిల్ నుంచి ఈ మిడిల్ వరకు, రైట్. ఎల్ఎన్ అంటే ఇక్కడ నుంచి ఈ అవుటర్ సైడ్ నుంచి ఈ అవుటర్ సైడ్ ఉండేది ఎల్ఎన్ అంటారు, అంటే దానికి తెలుసు కదా ఇంకా మిడిల్ స్ట్రిప్ ఎంత, మనకి 3 meters తెలుసు. దాని తర్వాత ఇది 3 meters అని తెలుసు, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5, రైట్, అంటే ఇక్కడ కనుక్కున్నాం కదా, ఆ 1.5/2 అంటే ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ ఇక్కడ కూడా అంతే 1.5/2, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేదాన్ని ఎల్ఎన్ అంటారు. అక్కడ వరకు మనం ప్యానల్ యొక్క, ఏదైతే ఇంటీరియర్ ప్యానల్ యొక్క ప్రపోర్షన్స్ అనేవి కంప్లీట్ చేయాలి, అంటే స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది అనమాట. దాని తర్వాత లోడ్స్, ఏమేమి లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి, అంటే ఫస్ట్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ఏ స్లాబ్, పైన ఉన్న స్లాబ్ యొక్క సెల్ఫ్ వెయిట్ అనమాట, అంటే ఈ స్లాబ్ ఏదైతే ఉందో దాని యొక్క సెల్ఫ్ వెయిట్ అనమాట. అదెంత, థిక్నెస్ ఎంత, 150 mm, అంటే 0.15 meters, ఇంటూ పర్ మీటర్ కనుక్కుంటాం కాబట్టి ఇంటూ 1 ఇంటూ డెన్సిటీ ఆఫ్ యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ 25, దాని తర్వాత పర్ మీటర్ స్క్వేర్ వచ్చిందనమాట. వెయిట్ ఆఫ్ ఏ స్లాబ్ అట్ డ్రాప్స్, అట్ డ్రాప్స్ దగ్గర ఎలా వస్తుంది అంటే, ఏదైతే డ్రాప్ యొక్క, ఐ మీన్ ఇక్కడైతే స్లాబ్ యొక్క థిక్నెస్ వేసాము, ఇక్కడ డ్రాప్ యొక్క థిక్నెస్ వేసాము, ఇంటూ యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ వేస్తే దాని యొక్క, ఐ మీన్ వెయిట్ ఆఫ్ ఏ స్లాబ్ అట్ డ్రాప్స్ దగ్గర వస్తుంది. లైవ్ లోడ్, దాని మీద నేను ఇంపార్టెంట్ అని చెప్పాను, అంటే ఈ లైవ్ లోడ్ ఏదైతే గ్లాస్ ఇచ్చారో అది ఇక్కడ వేసుకుంటాం అనమాట, అంటే 5 kN/m² ఇచ్చినారు. టోటల్ లోడ్ అంటే ఈ 3 అడిషన్ చేయడం అనమాట, 10 kN/m² వచ్చింది. అల్టిమేట్ అంటే ఈ వచ్చిన దానికి ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే మనకు తెలుసు ఇంటూ 1.5 అనేసి, ఆ 1.5తో వచ్చిన లోడ్ని మల్టిప్లై చేయడము, అప్పుడు 15 kN/m² వచ్చింది అనమాట. అక్కడికి లోడ్ క్యాలిక్యులేషన్స్ అయిపోతాయి. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి అల్టిమేట్ బెండింగ్ మూమెంట్, ఈ బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేషన్స్ అనేది చేయడం అనమాట. ఈ M0 అల్టిమేట్ బెండింగ్ మూమెంట్ ఇజ్ ఈక్వల్ టు W(LN/8). ఈ ఎల్ఎన్ అంటే మనం కనుక్కున్నాము ఎక్కడ, ఇక్కడ అంటే ఇక్కడ అవుట్ సైడ్ నుంచి ఇక్కడ అవుట్ సైడ్ వరకు 4.5 meters సంథింగ్ వచ్చింది. ఓకే, రైట్, ఎక్కడది, ఓకే, అది విత్ ఇన్ పర్మిసిబుల్ లిమిట్ ఉందా లేదా చెక్ చేస్తుందన్నమాట. ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ 0.65 ఆఫ్ ఎల్, అంటే ఈ 6 × 0.65 కన్నా ఇది అనేది తక్కువ ఉండకూడదు. ఈ 3.9 meters ఉంది, అంటే 4.5 meters అనేది 3.9 కంటే ఎక్కువే కదా, ఇది సాటిస్ఫై అయింది అనమాట. ఎల్ఎన్ మనకు తెలుసు, ఇప్పుడు డబ్ల్యూ కనుక్కోవాలి, క్యాపిటల్ డబ్ల్యూ అంటే ఈ వచ్చిన అల్టిమేట్ లోడ్ ఇంటూ L2 × LN, అంటే 15 × 6 × 4.5, అప్పుడు 405 kN వస్తుంది. ఇంకా ఈ వాల్యూ తెలుసు, A2 తెలుసు, ఇంకా 3 చేస్తే ఇది వస్తుంది అనమాట, ఈ వాల్యూ వస్తుంది. ఐ మీన్ బెండింగ్ మూమెంట్ కాబట్టి కిలో న్యూటన్ ఇంటూ మీటర్స్ అనమాట.
ఇంకా మూమెంట్ ఫర్ కాలమ్ స్ట్రిప్ ఈ దీంట్లో నెగిటివ్ మూమెంట్ ఉంటుంది అలాగే పాజిటివ్ మూమెంట్ ఉంది. మూమెంట్ ఫర్ మిడిల్ స్ట్రిప్ దీంట్లో కూడా నెగిటివ్ మూమెంట్ ఉంటుంది పాజిటివ్ మూమెంట్ ఉంటుంది. దానికి తెలుసుకోవాలంటే ఇదన్నమాట, అంటే దీని ఇది స్టాండర్డ్స్ అన్నమాట. టైప్ ఆఫ్ మూమెంట్ పాజిటివ్, సారీ ఇదేది నెగిటివ్ మూమెంట్. నెగిటివ్ మూమెంట్ కాలమ్ స్ట్రిప్లో అయితే 49% ఉంటుందంట, మిడిల్ స్ట్రిప్ అయితే 15% ఉంటుందంట. పాజిటివ్ మూమెంట్ కాలమ్ స్ట్రిప్ అయితే 21% ఉంటుందంట, మిడిల్ స్ట్రిప్ అయితే 15% ఉంటుందంట. సేమ్ క్యాలిక్యులేషన్స్ మనం ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తాము. మనం ఫస్ట్ ఏం చేస్తాము, కాలమ్ స్ట్రిప్కి కనుక్కుంటాము. కాలమ్ స్ట్రిప్ నెగిటివ్ మూమెంట్ ఫస్ట్ వాల్యూ ఏం చదువుకున్నాం, 49% ఆఫ్ ఈ వచ్చిన అల్టిమేట్ బెండింగ్ మూమెంట్ ఎం నాట్, అప్పుడు ఫైనల్గా ఈ వాల్యూ వస్తుంది. అలాగే పాజిటివ్ బెండింగ్ మూమెంట్ కూడా కనుక్కుంటాం 21%. ఈ మిడిల్ స్ట్రిప్లో రెండింటికి సేమ్ వాల్యూ అనమాట, అంటే 15% ఆఫ్ అల్టిమేట్ బెండింగ్ మూమెంట్ ఈ రెండు వాల్యూస్ కూడా కనుక్కుంటాం అనమాట. అంటే అక్కడ నెగిటివ్ కాబట్టి మైనస్ ఏం మెన్షన్ చేయడము, డైరెక్ట్ అలాగే మెన్షన్ చేస్తామన్నమాట. అక్కడికి అల్టిమేట్ బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేషన్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఎంటర్ టు ద స్టెప్ నెంబర్ 4, చెక్ ఫర్ ఎఫెక్టివ్ డెప్త్. ఈ ఏదైతే ఎఫెక్టివ్ డెప్త్ మనం కనుక్కున్నామో స్టార్టింగ్లో, అంటే ఈ స్లాబ్ యొక్క థిక్నెస్, డెప్త్ అంటే ఇక్కడ థిక్నెస్ అనమాట, ఈ థిక్నెస్ ఏదైతే కనుక్కున్నామో అది ఇక్కడ పర్మిసిబుల్ ఉందా లేదా అనేసి చెక్ చేయడం అనమాట. ఫస్ట్ దేనికి చెక్ చేద్దాం, అటు డ్రాప్స్ దగ్గర చెక్ చేద్దాం. అటు డ్రాప్స్ అంటే ఏమొస్తుంది అంటే ఏది, అంటే అక్కడ ఉన్న థిక్నెస్ ఎంత వస్తుంది మనకి, 200 mm కదా ఓవరాల్, ఆ 200 కన్నా అటు డ్రాప్స్ దగ్గర తక్కువ ఉండాలన్నమాట. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు దీనికి ఫార్ములా వచ్చేసి రూట్ ఆఫ్ ఎంయు బై 0.138 బి ఇంటూ ఎఫ్సీకే, వేరాస్ బి ఈజ్ ద విడ్త్ ఆఫ్ ఏ ఇది అటు డ్రాప్స్. కాబట్టి అంటే కాలమ్ డ్రాప్స్ ఎక్కడ వస్తాయి, కాలమ్ స్ట్రిప్లోనే కదా, ఆ కాలమ్ స్ట్రిప్ యొక్క విడ్త్ అనమాట. ఇంకా ఎంయు తెలుసు మనకి, అల్టిమేట్ బెండింగ్ మూమెంట్ అంటే ఏదైతే ఎక్కువ ఉంటుందో, అంటే నెగిటివ్ మూమెంటే కదా మనకి ఇక్కడ ఎక్కువ, ఇక్కడ ఆ నెగిటివ్ మూమెంట్ ఏదైతే ఎక్కువ ఉందో ఆ వాల్యూని ఇక్కడ అల్టిమేట్ బెండింగ్ మూమెంట్ లాగా కన్సిడర్ చేసుకుందాం. అంటే ఇది కాలమ్ స్ట్రిప్పే కదా మనము, ఇక్కడ అటు డ్రాప్స్ అంటే కాలమ్ స్ట్రిప్పే కాబట్టి అక్కడే చేస్తున్నాం అనమాట. బి ఇంటూ బి అంటే ఏం చెప్పాను, 3000 అంటే కాలమ్ స్ట్రిప్ యొక్క విడ్త్ ఇంటూ ఎఫ్సీకే అంటే క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ మనకు క్వశ్చన్లో ఇచ్చినటువంటి. దాని తర్వాత ఐ మీన్ దానికి వచ్చిన వాల్యూ అనేది 116. ఇక్కడ 116 అనేది ఈ లెస్ దాన్ 200 కదా, అంటే విత్ఇన్ ద సేఫ్ లిమిట్, హెన్స్ ఇట్ ఈస్ సేఫ్ టు ప్రొవైడ్ ద ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ఈ వచ్చిన వాల్యూ కంటే ఈ వాల్యూకి మధ్యలో ఎంతైనా ప్రొవైడ్ చేసుకోవచ్చు, 170 mm అండ్ ఓవరాల్ డెప్త్ ఆఫ్ ఈ వచ్చిన ఓవరాల్ డెప్త్ ఎంత, 200, ఎఫెక్టివ్ డెప్త్ 170 mm ప్రొవైడ్ చేసుకోవచ్చు అని చెప్తాను. థిక్నెస్ ఆఫ్ స్లాబ్ అట్ మిడిల్ స్ట్రిప్, ఇందాక కాలమ్ స్ట్రిప్ దగ్గర కనుక్కున్నాము, ఇప్పుడు మిడిల్ స్ట్రిప్ దగ్గర కనుక్కుంటున్నాము. ఇక్కడ మిడిల్ స్ట్రిప్ కూడా విడ్త్ ఎంత, ఐ మీన్ బి ఎంత, 3000 కదా, ఇక్కడ కూడా 20. ఇక్కడ ఎంయు వాల్యూ ఏమొస్తుంది, ఇక్కడ ఇక రెండు ఈక్వలే కాబట్టి ఏది ఎక్కువ ఉంటే, యాక్చువల్గా ఏది ఎక్కువ ఉంటే అది వేసుకోవాలి, ఇక రెండు ఈక్వలే కాబట్టి అంటే ఏదో ఒక వాల్యూ వేసుకుంటాం అనమాట, అంటే రెండు ఈక్వలే కాబట్టి ఆ వాల్యూని వేసుకుంటాం అనమాట. నెక్స్ట్ డి అనేది ఎంత ఉంది, 65 mm అంటే ఓవరాల్గా ఎంత ఉంది, 200 అంటే విత్ ఇన్ ద సేఫ్ పర్మిసిబుల్, ఎంత ప్రొవైడ్ చేసుకోమన్నాము దీని నుంచి దీని వరకు ఎంతైనా ప్రొవైడ్ చేసుకోవచ్చు, అంటే 120 mm అండ్ ఓవరాల్ డెప్త్ ఆఫ్ 150 mm ఇక్కడ అది మిడిల్ స్ట్రిప్స్ దగ్గర. ఓకే, అక్కడికి ఏమైపోయింది, చెక్ ఫర్ ఎఫెక్టివ్ డెప్త్ అంటే డెప్త్ యొక్క ఐ మీన్ థిక్నెస్ యొక్క చెక్ అనేది అయిపోయింది అనమాట. ఇప్పుడు స్టెప్ నెంబర్ 5, చెక్ ఫర్ షియర్ స్ట్రెస్. వచ్చిన షియర్ స్ట్రెస్ అనేది ఇతిన్ ద సేఫ్ పర్మిసిబుల్ ఉందా లేదా అనేది కనుక్కుందాం అనమాట. దానికి ఫార్ములా వచ్చేసి ఫస్ట్ క్యాపిటల్ డబ్ల్యూ కనుక్కుంటాము. ఈ క్యాపిటల్ డబ్ల్యూ అంటే ఈ క్యాపిటల్ డబ్ల్యూ కాదు, ఈ క్యాపిటల్ డబ్ల్యూ వేరు. ఈ డబ్ల్యూ అనేది 5/4 ఇంటూ క్యాపిటల్ డి అంటే 150 mm ప్లస్ స్మాల్ డి అంటే ఓన్లీ ఏదైతే ఎఫెక్టివ్ డెప్త్ ప్రొవైడ్ చేసామో అది. క్యాపిటల్ డి అంటే మనం స్టార్టింగ్లో కనుక్కునేది ఎక్కడ, ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ఎ స్లాబ్, సారీ క్యాపిటల్ డి అంటే ఇక్కడ డయామీటర్ ఆఫ్ ఎ కాలమ్ హెడ్, సారీ 150 mm అనుకున్నా, అది 1.5 meters. ఈ డయామీటర్ ఆఫ్ ఎ కాలమ్ హెడ్ మనకి ఎంత, సారీ 1.5 meters కదా, ఆ 1.5 ప్లస్ ఈ ఎఫెక్టివ్ డెప్త్ ఎంత, 0.17, సారీ అంటే 170 mm అది ఇక్కడ వేసుకుంటాం ఇంటూ ఐ మీన్ స్క్వేర్ ఇంటూ డబ్ల్యూయు అంటే అల్టిమేట్ లోడ్ ఎంత, 15. ఫైనల్గా మనకి 32.8 kN వచ్చింది అనమాట టోటల్ లోడ్. ఇక్కడ ఈ క్యాపిటల్ డబ్ల్యూ అనేది ఎక్కడైతే డ్రాప్ అనేది ప్రొవైడ్ చేస్తాం, అంటే ఇక్కడ డ్రాప్ ప్రొవైడ్ చేస్తాం కదా, దాని యొక్క ఐ మీన్ ఫస్ట్
ఆ పర్టికులర్ ప్లేస్లో యొక్క డబ్ల్యూ అనమాట. బట్ టోటల్ లోడ్ అనేది ఈ ప్యానల్, ఐ మీన్ 6x6 meters ఆఫ్ స్పాన్, ఐ మీన్ ప్యానల్ కదా ఇంటీరియర్ ప్యానల్, ఆ టోటల్ ప్యానల్ యొక్క వెయిట్ అనేది ఎంత అంటే ఈ 15 x 15 అంటే ఏంటి, 15 అంటే అల్టిమేట్ లోడ్ అనమాట, అంటే ఇక్కడ ఉంది కదా అది, ఈ అల్టిమేట్ లోడ్ ఇంటూ అంటే ఇక్కడ పర్ మీటర్ కదా కనుక్కునేది, పర్ మీటర్ స్క్వేర్ కదా, పర్ మీటర్ స్క్వేర్ ఎంత మనకి ఏరియా తెలుసు కదా 6x6, అంటే ఓవరాల్గా చేస్తే 540 వస్తుందంట. ఇప్పుడు ఏం చేయాలా, షేర్ ఫోర్స్ వియో కావాలంటే ఈ టోటల్ లోడ్లో నుంచి ఈ వచ్చిన, ఐ మీన్ ఈ పర్టికులర్ ఆ ప్లేస్లో కనుక్కున్న లోడ్ అనేది తీసేయాలన్నమాట. అంటే ఎక్స్ట్రా ఉంది కదా అది, అంటే అది ఎందుకు వచ్చిందంటే సర్క్యులర్ ఏరియా విత్ డిప్లేస్డ్ ఫైనల్గా వియూ అనేది టోటల్ లోడ్ నుంచి డబ్ల్యూ తీసేసి 507.2 kN వస్తుంది. దాని తర్వాత ఈ షియర్ స్ట్రెస్ అనేది, అంటే వియూ ఇక్కడ షియర్ స్ట్రెస్ కనుక్కునేదానికి వియూ చేసామన్నమాట, అంటే మన స్టెప్ అదే కదా చెక్ ఫర్ షియర్ స్ట్రెస్, ఫైనల్గా ఆ స్ట్రెస్ కనుక్కోవాలన్నమాట. అంటే టౌ ఇస్ ఈక్వల్ టు వియూ బై బి ఇంటూ డి, యాక్చువల్గా ఇక్కడ పర్ మీటర్ కాబట్టి జస్ట్ బి వేసామన్నమాట. అంటే ఈ ఏదైతే సర్క్యులర్ షేప్లో ఉందో దాన్ని దాన్ని ఏమంటారు లీనియర్ మెథడ్స్లోకి కన్వర్ట్ చేసుకోవడం, పై ఇంటూ క్యాపిటల్ డి, క్యాపిటల్ డి అంటే ఏం చెప్పాను, డయామీటర్ ఆఫ్ ఎ కాలమ్ హెడ్ ఆ కాలమ్ హెడ్ డయామీటర్ ఎంత 1.5 meters ప్లస్ స్మాల్ డి అంట ఎఫెక్ట్ డెప్త్ అంటే 170 mm అంటే 0.17 meters. వియూ ఎంత ఇందాక అనుకున్నాం 507.2 అనుకుంటా, ఓకే అది షియర్ స్ట్రెస్ పర్ మీటర్, పర్ మీటర్ కాబట్టి వచ్చిన వాల్యూ కిలో న్యూటన్ పర్ మీటర్ అనమాట. షియర్ స్ట్రెస్ అంటే టోటల్ షియర్ స్ట్రెస్ ఇక్కడ కనుకుంటున్నాము, అంటే వియూ బై బీడీ కదా యాక్చువల్గా, ఇందాక వియూ బై బి అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలా ఇంటూ డి వేయాలి, ఐ మీన్ సఫిక్స్లో ఇంటూ డి వేయాలి అంతే కదా. ఇంటూ డిఎస్ ఎంత, డి అంటే ఎఫెక్టివ్ డెప్త్, ఎఫెక్టివ్ డెప్త్ 0.17 ఫైనల్గా పర్ మీటర్ స్క్వేర్ అంటే టోటల్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ పర్ మీటరే ఒక మీటర్ కన్సిడర్ చేయాలి, ఇక్కడ ఓవరాల్గా కన్సిడర్ చేసుకుంటే అనమాట. షియర్ స్ట్రెస్ డెవలప్ షుడ్ బి లెస్ దాన్ ద పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్, దట్ ఈస్ ఈ ఏదైతే ఈ వచ్చిన షియర్ స్ట్రెస్ అనేది ఇక్కడ న్యూటన్ పర్ ఎంఎంలోకి మార్చుకున్నా 0.569 newton per mm² వచ్చింది. ఈ షియర్ స్ట్రెస్ అనేది వితిన్ ద సేఫా కాదా అని మనం ఫైనల్గా చెక్ చేయాలా ఈ స్టెప్లో. ఆ చెక్ చేసేదానికి ఈ కండిషన్ అనేది ఒకటి ఉందన్నమాట, కేఎస్ ఇంటూ టౌసి, ఈ వచ్చిన వాల్యూ కంటే ఈ వాల్యూ అనేది తక్కువగా ఉండాలి, అప్పుడు మనం చేసిన షియర్ స్ట్రెస్, ఐ మీన్ మనం కన్సిడర్ చేసిన వాల్యూస్ అనేది కరెక్ట్ అవుతాయన్నమాట. ఈ కేఎస్ అంటే ఏంటి, 0.5 × βc, ఈ βc అంటే L1/L2 అంటే 1, అంటే 0.5 + 1 అనమాట, ఇక్కడ ప్లస్, ఓకే అప్పుడు 1.5 వచ్చింది, 1.5 ఇస్ గ్రేటర్ దాన్ 1, అంటే ఇక్కడ కేస్ అనేది 1 కంటే తక్కువ ఉండాలి యాక్చువల్గా. ఇఫ్ ఇన్ కేస్ 1 కంటే ఎక్కువ ఉంటే కనుక కేస్ వాల్యూ అనేది మనం 1గా కన్సిడర్ చేసుకోవాలి, అంటే 1 స్టాండర్డ్ వాల్యూగా తీసుకోవాలి, 1.5 ఉంది కాబట్టి మనం 1గా తీసుకున్నామన్నమాట. నెక్స్ట్ టౌసీ, టౌసీ వాల్యూ ఇస్ 0.25 × √FCK, ఎఫ్సీకే అంటే తెలుసు 20, ఇంకా 1.11 వచ్చింది. ఇప్పుడు కేఎస్ ఇంటూ టౌసీ చేసి 1 × 1.11 1.11, ఈ 1.11 అనేది ఈ 0.56 కంటే ఎక్కువ ఉంది, అంటే మనకు వచ్చిన వాల్యూ అనేది 0.56 అనేది 1.1 కంటే తక్కువ ఉందన్నమాట, హెన్స్ ఇట్ ఈస్ సేఫ్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్ బట్ వన్ స్టెప్, రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్. ఇది జస్ట్ ఐ మీన్ సింపుల్గానే ఉంటుంది, జస్ట్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే జస్ట్ ఈ కాలమ్ స్ట్రిప్లో రెయిన్ఫోర్స్మెంట్ కనుక్కుంటాం, అలాగే ఈ మిడిల్ స్ట్రిప్లో కూడా రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ కనుక్కుంటాం అనమాట. అంటే ఈ కాలమ్ స్ట్రిప్లో రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఇట్లా 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 ఇట్లా, ఈ మిడిల్ స్ట్రిప్లో ఇలా 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 ఇలా, అది రెయిన్ఫోర్స్మెంట్ కనుక్కుంటాం అనమాట. అంటే ఫర్ బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ మూమెంట్స్ చేస్తాం, ఎందుకు ఇక్కడ వచ్చినాయి కదా ఒకటి నెగిటివ్ మూమెంట్ ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్, వాటి రెండింటికి చేస్తాం అనమాట. మనకు ఏరియా ఆఫ్, ఐ మీన్ ఏరియా ఆఫ్ స్టీల్ క్యాలిక్యులేట్ చేసే దానికి ఫార్ములా ఏంటి, ఎంయూ ఇస్ ఈక్వల్ టు 0.87 FA × ASD × D × 1 − ASD × FA / B × D × FCK. మనకి ఏం తెలుసు దీంట్లో, ఎంయూ తెలుసు, ఏది నెగిటివ్ మూమెంట్ చేస్తాను కాబట్టి ఏదైతే పైన ఉందో, ఐ మీన్ ఈ వాల్యూ ఇక్కడ పైన ఉన్న వాల్యూ 111.2662 దట్ ఈస్ ఈక్వల్ టు 0.87 FA తెలుసు ఎంత, 415, ఓకే ASD మనకు తెలీదు, ASD అలాగే పెట్టేద్దాం, డి ఎంత ఎఫెక్టివ్ డెప్త్ 170 × 1 − ASD తెలీదు, FI ఎంత 415 / B × B అనేది విడ్త్ ఆఫ్ ఏ కాలమ్ స్ట్రిప్ ఎంత 3000 × ఎఫెక్టివ్ డెప్త్ అంటే 170 × FCK 20, అంత తెలుసు కాబట్టి డైరెక్ట్ క్యాల్సిలో కొడితే మనకి ఈ ఏరియా చూపిస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ ది ఏరియా మనం ఎంత డయామీటర్ ఆఫ్ ది బార్ గ్రేటర్ దాన్ 10 or 12 ప్రొవైడ్ చేస్తామన్నమాట, అంటే ఇక్కడ 16 అది అర్థం చేసుకున్నాం, దాన్ని బట్టి స్పేసింగ్ కనుక్కుంటాం. స్పేసింగ్ ఎలా కనుక్కుంటాం,
ఫస్ట్ ఐ మీన్ 16 mm బార్ అనుకుంటాం కదా, ఆ 16 mm బార్కి స్మాల్ ఏఎస్టి అంటే పర్ బార్ యొక్క ఏరియా ఎంత వస్తుంది అనేసి కనుక్కుంటాం. దాని తర్వాత ఇంటూ నెంబర్ ఆఫ్ బార్స్ చేస్తాం. నెంబర్ ఆఫ్ బార్స్ రావాలంటే ఏం చేయాలి, ఈ వచ్చిన స్మాల్ ఏఎస్టి బై ఈ వచ్చిన క్యాపిటల్ ఏఎస్టి చేస్తే నెంబర్ ఆఫ్ బార్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ బార్స్ ఇంటూ ఏఎస్టి ఐ మీన్ ఆ సింగిల్ ఇండివిజువల్ ఏఎస్టి చేస్తే ఫైనల్గా మనకు ఆ స్పేసింగ్ అనేది వస్తుంది. సారీ, స్పేసింగ్ ఫార్ములా ఉంది, ఏం ఫార్ములా మనందరికీ తెలుసు, అందుకే అది స్కిప్ చేస్తున్నాం. అంటే స్మాల్ ఏఎస్టి బై క్యాపిటల్ ఏఎస్టి ఇంటూ 1000 కదా. ఏఎస్టి ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫర్ పాజిటివ్ మూమెంట్. ఇక్కడ నెగిటివ్ మూమెంట్కి అయిపోయింది అనమాట, ఇక్కడ పాజిటివ్ మూమెంట్కి అనమాట. పాజిటివ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే అక్కడ మూమెంట్ వచ్చేసి 49 బై అది అనుకుంటా. ఓకే, 49 ఫైనల్గా ఏఎస్టి వస్తుంది. ఏఎస్టి రిక్వైర్డ్ పర్ మీటర్ అంటే ఇక్కడ 3 meters కదా, ఐ మీన్ 3 meters విడుతు కదా క్యాలిక్యులేట్ చేసింది. పర్ మీటర్ బై 3 చేస్తే ఎంత పర్ మీటర్కి వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. నా అడాప్ట్ ఎంత బార్స్ అడాప్ట్ చేయాలంటే అంత చేసుకుంటాం. దాని తర్వాత నెంబర్ ఆఫ్ బార్స్ కనుక్కుంటాం. దాని తర్వాత స్పేసింగ్ కనుక్కుంటాం. దాని తర్వాత మిడిల్ స్ట్రిప్లో రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ అనేది కనుక్కుంటాం అన్నమాట. ఏఎస్టి క్యాలిక్యులేటర్ ఫర్ ది పాజిటివ్ అండ్ నెగిటివ్ బెండింగ్ మూమెంట్స్. సేమ్ దానిలాగానే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండు ఒకటే కదా, ఇక్కడ 34 34 అందుకోసం పాజిటివ్ అండ్ నెగిటివ్గా కన్సిడర్ చేసుకుంటాం. ఎంయూ ఐ మీన్ ఆ నెగిటివ్ మూమెంట్ వేసుకుంటాం ఇక్కడ, నెగిటివ్ అండ్ పాజిటివ్ కదా. ఇంకా ఫైనల్గా ఈ వాల్యూస్ తెలిసి మనకి సేమ్ యాజ్ యూజువల్ పైన చేసినట్టు నువ్వు ప్రొవైడ్ యూ డయామీటర్ ఆఫ్ అట్ స్పేసింగ్ అనేసి కనుక్కుంటాం. అక్కడికి స్టెప్స్ అయిపోతాయి. ఫైనల్గా ఈ రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ అనమాట, అంటే అక్కడ ఏదైతే కాలమ్ స్ట్రిప్లో ప్రొవైడ్ చేస్తామో, అంటే ఈ కాలమ్ స్ట్రిప్లో ఏదైతే 16 diameter ఆఫ్ స్పేసింగ్ అట్ 300 mm సి బై సి, 16 mm డయామీటర్ బార్ అట్ 300 mm సి బై సి. ఇక్కడ పైన నెగిటివ్ మూమెంట్, ఇక్కడ పాజిటివ్ మూమెంట్. అలాగే మిడిల్ స్ట్రిప్లో ఇక్కడ పాజిటివ్, సారీ ఇక్కడ పాజిటివ్, సారీ ఇక్కడ పైన నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ మూమెంట్ అనమాట. ఇక్కడ అదే క్రాస్ సెక్షన్లో ఇక్కడ చూపిస్తానమాట, అంటే ఇక్కడ చూసామనుకో దీనికి యొక్క ప్రొజెక్షనే అనమాట. దీని కింద ఎలా ఉంటుందో దాని యొక్క క్రాస్ సెక్షన్ ఇదన్నమాట. అంటే ఇది టాప్ వ్యూ అంటే ప్లాన్ అనమాట, ఇది క్రాస్ సెక్షన్ అంటే సైడ్ వ్యూ అనమాట. ఈ పైన కనిపించే బార్స్ ఇవన్నమాట, ఈ డాటెడ్ లైన్స్, ఈ పైన కనిపించేది ఈ డాటెడ్ లైన్స్, ఈ మిడిల్లో కనిపించేది ఇట్లా కనిపిస్తుంది లైన్ లాగా, అది ఇది అనమాట. ఇది ఈ మిడిల్లో డాట్స్ లాగా కనిపిస్తున్నాయే అవి ఇలా వర్టికల్గా వచ్చిండేటం అనమాట. ఇంకా ఇక్కడ డాట్స్ లాగా కనిపిస్తున్నాయి, అవి కూడా ఇట్లా కాలమ్ షేప్లో, అంటే ఇక్కడ సేమ్ అలాగే వస్తుంది కాబట్టి ఇక్కడ అంతా ప్రొవైడ్ చేయలేదు. యాక్చువల్గా ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. కాలమ్ స్ట్రిప్స్ అంటే మిడిల్ స్ట్రిప్స్ అంటే ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. ఫైనల్గా అది రిప్రజెంట్ చేయాలన్నమాట, ఏ ఏ స్పెసిఫికేషన్స్ ఆఫ్ బార్స్ యూజ్ చేస్తాం, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది. అది ఫైనల్గా ఈ ఫ్లాట్ స్లాబ్స్ అనమాట,